కరుగు పిల్లలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు తీసేసిన పిల్లలు ఈ పిల్ల అవి వాటిలో ఇంకా 7 పిల్లలు ఉన్నాయి. దాంట్లో పిల్లల తర్వాత పాతి పిల్లలు తాలకు వచ్చాయి. మీరు కొన్న పాలకు వచ్చినాయి. దుద్దూరు నందిగ మాత్రం కేసర పక్కన ఈ సొంతల మీద అయితే ఈ కళ నిర్వహణ చేస్తారు. మనకి ఇంత సంవత్సరాలు రావట్లా. అందరికీ నమస్కారం. నేను మీ రామారావు. మీరు చూస్తున్నారు వివిఆర్ తెలుగు ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అడ్లూరు గ్రామానికి చెందిన రైతు గువ్వల సైదులు గారితో ఉన్నామండి. వీరు వారి ఇంటి స్థలంలో తక్కువ ఖర్చుతో షెడ్ నిర్మాణం చేసుకుని గొర్రెల పోటీల పెంపకం చేపట్టి మంచి ఆదాయాన్ని పొందుతున్నారండి. అసలు ఈ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? వీటికి ఎలాంటి మేత కానీ దానా కానీ అందిస్తున్నారు? వీటికి వచ్చే డిసీజెస్కి ఎలాంటి మందులు వాడుతున్నారు? అసలు వీటి పోషణ విషయంలో వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు? వీటిని ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు? ఎంతెంత ధరలో మార్కెటింగ్ చేస్తారు? ఎన్ని నెలలు పెంచితే ఎంత బరువు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలన్నింటినీ సైదులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ ఫామ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? 10 సంవత్సరాలు అయింది సార్. 10 సంవత్సరాలు. మీ ఫామ్ లో మొత్తం కూడా పొట్టేళ్లే ఉంటాయండి? ఇంకా వేరే పొట్టేళ్లే? ఓన్లీ పొట్టేళ్లే. ఓన్లీ పొట్టేళ్లే. ఈ ఫామ్ స్టార్ట్ చేయడానికి మీకు ఎంత ఖర్చు వచ్చింది సార్? మొట్టమొదటిసారి మేము ఫస్ట్ లో చిన్నగానే చేసుకున్నాం సార్. మామూలుగా తడకలు చిలకలు తడకలు తీసుకొని తడక 400 లెక్క 20 తడకలు తీసుకొని చుట్టూ కట్టుకున్నాం. మామూలుగా ఓన్లీ రేకులు తెచ్చుకొని గుంజల మీద నేను గోళ్ళకి వెళ్ళేమి లేవు. గుంజల మీద పరుచుకొని ప్రస్తుతానికి నడుపుకుంటున్నాం. అప్పటి నుంచి కూడా ఆ షెడ్ అట్లా మెయింటైన్ చేస్తాను. మంచిగా మనకి కలిసి వస్తుంది, దాంట్లోనే నడుపుతాను నేను. అంటే గొర్రెలకి ఎలాంటి ఇబ్బంది ఏం కలగట్లేదా సార్? వాతావరణ పరంగా ఇంతే చలికాలం గానీ వానాకాలం గానీ ఆ షెడ్ సరిపోతుందా? సరిపోతుంది. బ్యాచీలు బ్యాచీలు వారిగా మీరు కొనటం అమ్మటం జరుగుతుంది కదా. మీ షెడ్ లో ఎప్పుడు ఎన్ని పొట్టేళ్లు ఉండే అవకాశం ఉంది సార్? ఎప్పుడు పట్టినా నాకు 100 శాల్తీలు ఎప్పుడు ఉంటాయి సార్ దొడ్లో. ఆ దొడ్డి 100 శాల్తీలకు సరిపోతుంది కదా సార్? సరిపోతుంది. ఒకసారి చిల్లకాలు సొంతకెత్తుతాం. కోదాడు దగ్గర మాకు పక్కన కోదాడు మిరియాలగూడెం కూడా వెళ్తుంటాం. 3 సొంతలు తిరుగుతాం. ఈ ఊళ్ళ మీద తిరిగి కొనుక్కొస్తాను. కట్టమైన మంచి మాచర్ల పీడు మంచి పిల్లలు తీసుకొని రావటం, ఒక నెల 2 నెలలు మేపుకోవటం, మళ్ళీ పిల్లకి 2000-3000 లాభం చూసుకొని ఉంటాను. ఒక పిల్లకి వచ్చేసి 2000-3000 లాభం ఉండే అవకాశం ఉంది. ఒక నెల 2 నెలలు మేపితే 2 నెలలు మేపితే పిల్లకి 2000-3000 వచ్చే అవకాశం ఉంది. అయితే వీటికి మేతకి మీరు ఏమన్నా అరేంజ్ చేసుకున్నారు సార్? ల్యాండ్ సంవత్సరానికి 60,000 తీసుకున్నాం. ఏది పుల్లరికి? పుల్లరికి సంవత్సరానికి 60,000. ఎన్ని ఎకరాలు సార్ ఇది? మొత్తం 20 ఎకరాలు దాకా ఉంటుంది. 20 ఎకరాలు 60,000 ఇస్తున్నారు ఒక సంవత్సరానికి. సంవత్సరానికి అక్కడ షెడ్ లో మేపుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ వాటిని మేపడానికి ఇక్కడ తీసుకొస్తారు. పొలాలు దిగినాక మళ్ళీ పొలాల మీద పోతాం. పొలాలు కోసిన తర్వాత పొలాల మీద మేపుతాం. ఇప్పుడు ఇంకా మళ్ళీ మన నాట్లు పడ్డ కాడ నుంచి జనవరి కాడ నుంచి ఇంకా మళ్ళీ బయటికి పోవద్దు కాదు. మళ్ళీ పొలాలు ఈ 2 నెలలు మళ్ళీ దీంట్లో మేపటం, ఏం చెల్లం మేపుకోవటం. మళ్ళీ పొలాలు కోసిన కాడ నుంచి మళ్ళీ పోతుంటాం మళ్ళీ పొలాల మీద. అయితే సంవత్సరానికి మీరు 60,000 చెల్లిస్తున్నారు కదా సార్ దీనికి పుల్లర్గా, ఈ లీజు ఇస్తున్నారు కదా 60,000. అయితే ఇవన్నీ వర్కౌట్ అవుతున్నాయా సార్ మీరు ఈ వ్యాపారంలో? అవుతాయి. మరి వాటర్లో తీసి వాటి మీద పెట్టలేము మనం, చేతి పెట్టలేము. అవునవును. అంత కవర్ చేసుకోవటం అవి అమ్ముకొని వాటి మీద వాటి ఎలా తీసుకోవాలి? మన ఇల్లు కూడా వాటి మీద ఎలా తీసుకోవడం? పొలం గిలం కూడా ఏమి లేదు. మరి ఓన్లీ మొత్తం పొట్టేళ్ల పెంపకం మీదనే మొత్తం మీరు 10 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు. అయితే వీటికి ఎలాంటి మేత అందిస్తారు సార్ మీరు? మేత దాన పెడతా నేను. సీడ్ నూక తీసుకొస్తా, నూక మరి మిల్లర్ మిక్చర్ పెడతా కలిపి, మన కోట బియ్యం అవి అన్ని మిక్సింగ్ చేసి కలిపి పెడతాను. అయితే అది ఎప్పుడు ఎన్నిసార్లు అందిస్తారు సార్ మీరు? ఒకసారి సాయంత్రం. రోజుకి ఒకసారి సాయంత్రం పోయిన తర్వాత 5-5:30 టైంకి ఇంటికి వెళ్ళిన తర్వాత దానా సాయంత్రం ఇస్తారు. తర్వాత ఇంకా మన నీళ్లు తవుడు నీళ్లు అవి వేసి గాబులో మంచిగా తవుడు వేసి తాగుతుంటారు. నీళ్లు మంచిగా పుష్కరంగా తాగుతాయి నీళ్ళు. ఇంకా అంటే ఉదయం మీరు ఎన్నింటికి వీటిని ఈ ల్యాండ్ లోకి మీరు మేపటానికి తీసుకొస్తారు సార్? ఇప్పుడు దాకా ఎండల ముదరతలకి ఫస్ట్ నుంచి అయితే 10 కాడ నుంచి ఇంకా నుంచి ఇంకా 7-7:30 మేతకు పోతే 12 వస్తాయి. మధ్యాహ్నం 12 వరకు ఇంటికి వచ్చారు? ఇంటికి వచ్చి 12 నుంచి ఇక షెడ్ లోనే. షెడ్ లోనే 3 దాకా ఉంటాయి. 3 కాడ నుంచి మళ్ళీ సాయంత్రం 6-6:30 దాకా ఉంటాయి మళ్ళీ. ల్యాండ్ లో వీటికి మేతగా సపరేట్ గా మీరు ఏమన్నా ఎగ్జిలూసర్ గానీ సూపర్ నైబేరియన్ గానీ ఇలాంటి ఏమన్నా మేతలు మీరు పెంచుతున్నారు సార్? సూపర్ నైబేరియన్ పెంచుతున్నాం సార్. ఒక అరెకరం మేపాలని మిషన్ తీసుకొని పోద్దామని మేత ఇప్పుడు
మంచి పట్టణం దొరకట్లేదని అయితే ఇంకా పెట్టిన అరెకరం పెట్టిన అది పెయ్యాల అరెకరం పెట్టారు తర్వాత అది మిషన్ పట్టి పోయటం ఈ అరెకరం సరిపోద్దా సార్ మీకున్న 100 శాల్తీలకి సరిపోద్ది కంటిన్యూగా ఒక మోపు కోసుకొస్తే మరి భూరం వెళ్ళి సరిపోతుంది రోజుకి ఒక మేత ఫలం మీద తిరిగి వస్తున్నాయి దమ్ముకి సరిపోతుంది వీటికి ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది సార్ వ్యాధులు ఫస్ట్ మనం కొనగానే పీపీఆర్ చేసుకోవాలి సార్ తప్పనిసరిగా పీపీఆర్ వేసుకోవాలి పీపీఆర్ వేసుకుంటే నాసు రోగం పాడు అనేది రాకుండా ఉంటుంది తర్వాత ఏదన్నా మెత్తబడుతున్నా ఏదన్నా మన నలకప్పు ఏదన్నా వేసినప్పుడు మన గుడ్లు కారిపోయి మందులు తీసుకుని వస్తాం అవి ఎమ్మటే 2 పాయింట్లు 3 పాయింట్లు మందు వేసుకోవటం మనం ఎమ్మటే కనుక్కోవాలా నిజం చేయకుండా మన ఏదన్నా తేడా అనిపించినప్పుడు ఇండిషన్ చేసుకోవాలా చేసుకుంటే మనకి ప్రాబ్లం ఏముండదు జ్వరం ఉండదు ఎమ్మటే తగ్గిపోద్ది మనం చూడకుండా అశ్రద్ధ చేస్తే మటుకి నైట్ 2 నిద్రలు చేస్తే మటుకి ఖాళీ ఇంకా శాల్తీలు వేసిపోతాను అది మనం జాగ్రత్త చేసుకోవాలి మనం చేసుకునే జాగ్రత్తను బట్టి ఉండదు మందులు కోడల్లో మీరు ఏ షాప్ లో తెస్తారు నేను నటరాజు కాడ తెస్తాను నటరాజు వీటికి ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏ సీజన్ లో వస్తుంటాయి వాటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాల్సి ఉంటుంది సార్ మన జూన్ జూలై కాల నుంచి అప్పుడు నోటి గాలని ఇవి వస్తుంటాయి సార్ అప్పుడు ఎక్కువగా అప్పుడు నోటి గాలికి టీకాలు వేసుకోవాలి ఇంకా తర్వాత మామూలుగా ఈ ఆనాకాలం సీజన్ లో ఇంకా మన దగ్గు అనేది నల్లకప్పు వేయటం అవి వస్తుంటాయి వాటికి మనం మందులు వేసుకోవాలి 3 పాయింట్ల మందులు అవి ఇంకా టానికులు మన బలానికి ఈ ఉసామేనని ఈ టానిక్ వాడతాను నేను ఎక్కువ ఒకసారి గాలం చేసుకొచ్చి వరుసను ఒక 5-6 రోజులు వారం తాపుతా మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు గ్యాప్ ఇస్తా మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు అర తాపుతాను నట్ల మందు బొత్త ఫస్ట్ నట్ల మందు పోయిన తర్వాత ఉసామేను ఇది తాపుతుంటాను పొట్టేళ్లను మీరు రైతుల దగ్గర గాని సంతలో గాని మంచి మంచి చూసి సెలెక్ట్ చేసుకుని కొంటా అంటున్నారు కదా అవి ఏ వయసు పిల్లల్ని మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది సార్ నేను కొనేటప్పుడు 2 నెలల 3 నెలల వయసులో కొంటాం 3 నెలల వయసులో కొని 6 నెలల వయసు దాకా లేవటం 3 నెలలకి మళ్ళీ మనకా నుంచి వెళ్ళిపోతున్నాయి అంటే 2 నుంచి 3 నెలల పాటు మీ దగ్గర ఉన్నా కూడా ఈ లోపుగా ఏదన్నా బేరం వస్తే మంచి రేట్ అనుకుంటే తీసేస్తాం ఇప్పటికప్పుడే వెళ్ళిపోతున్నాయి ఇటు వస్తుంటే మళ్ళీ మళ్ళీ నేర్పుకునేలు చేసుకోవాలంటారు ఇటు మనకి లోళ్ళకి ఇంకా అన్ని విధాలుగా నడుస్తుంటాయి ఇటు సాధుకునే వాళ్ళకి పోయిస్తంట మనం పెన్షన్లకు కావాలన్నా ఇస్తంట అటు 200 నడుతుంటాయి అటు ఇటు 2 సైజులు ఉంటుంటాయి మనకి ఆడ చిన్న సైజు మేకుడు సైజు ఉంటుంది పెద్ద సైజు 15 నుంచి 20 కేజీల సైజు ఉంటాయి 10 నుంచి 15 కేజీల సైజు ఉంటాయి ఆ సైజులో ఉంటుంటాయి ఎప్పుడు పిల్లలు కొనేటప్పుడు ఏ రేట్లో కొంటుంటారు సార్ మీరు మేము 13 వేలు జత 14 వేలు కానించి కొంటాం సార్ అంటే జత 13-14 వేలు అంటే ఒక్కొక్కటి వచ్చేసి 6 వేలు 7 వేలు అలా పడే అవకాశం ఉంది అయితే ఇది 3 నెలలు 2 నెలల పాటు మీరు మేపిన తర్వాత మీరు ఎంత కమ్ముతారు సార్ దాన్ని 20-22 వేలు బరువు ఎంత వస్తుంది సార్ అది బరువు 15 నుంచి 16 నుంచి 18 వస్తుంది సార్ 18-20 సైజు కూడా వస్తాయి ఎండు పిల్లలు మిర్రులు వాటిల్లో 20 దాకా వస్తాయి తరుగులు 18 నుంచి 15-16 అట్లా వస్తుంది అంటే 15 నుంచి 20 కేజీల మధ్యలో దాని బరువు వచ్చే అవకాశం వస్తుంది ఏది దాని వయసు 5 నెలలు వచ్చేటప్పుడు వచ్చేలాకల్లా మనం పొజిషన్ ఎంత మనం మేపుడు దాన మంచిగా పొజిషన్ మేత మంచి చేస్తే మంచిగా అంత తొందరలో వస్తాయి మేపుని బట్టి ఉంటాయి రావటం కూడా మనం కొన్ని వాటికి మేత లేకుండా ఆడాడు ఆగుతేనేమో ఇంకా అట్లే ఉంటాయి మళ్ళీ నువ్వు 5 నెలలు మేపినా ఆ 15 కేజీల్లోనే ఉంటాయి మంచిగా ఆహారం అందించుకుంటే దానా మందులు మంచిగా పొజిషన్ చేస్తే 2 నెలల్లోనే తీసి పల్లి వెళ్ళిపోతుంది కూరబడుతుంది మీరు 2 నెలల నుంచి 3 నెలల వయసులో ఉన్న పిల్లల్ని కొంటారు కదా ఆ తర్వాత 2 నెలల నుంచి 3 నెలలు పెంచుతారు కదా మీరు 6 వేల నుంచి 7 వేల రూపాయలకి పిల్లల్ని కొనుక్కరావడం జరుగుతుంది 2-3 నెలలు మీరు సాధేటప్పటికి వాటిని ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది సార్ ఖర్చు వస్తుంది సార్ రోజుకి పిల్ల ఒకదానికి 2 గిద్దల దాని తింది దానాకైతేమి మందులకైతేమి ఈ పుల్లరకైతేమి మీ మెయింటెనెన్స్ కైతేమి ఒక్కొక్క పిల్లకు వచ్చేసి ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది పిల్ల ఒక పిల్లకి వస్తుంది సార్ మనం అమ్మబోయాల కల్లా ఒక మందులు అయితే దాని అయితే ఒక్కొక్క పిల్లకి 500 ఖర్చు వస్తుంది 500 ఆ తర్వాత ఈ పుల్లరకి కింద ఒక 500 వేసుకున్నా 1000 రూపాయలు ఖర్చు వచ్చే అవకాశం ఉంది 5 నెలలు మేపితే వస్తుంది అంత మధ్యలోనే మంచిగా ఈ 1-2 నెలల్లో కనుక అమ్ముకుంటే అంత ఖర్చు రాదు మనం మంచిగా తెచ్చుకునేటప్పుడు కూడా మనం కొనేటప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్న పిల్లని చూసుకొనుక్కోవాలి అన్ని వాళ్ళు తరుగులు మెరుగులు వేసి బేరగాళ్ళు ఏం చేస్తారా ఇది మంచిది ఇది మంచిది అంటారా అట్లా కొనుక్కోకుండా కొనేటప్పుడు సైజు చూసి కొనుక్కోవాలి మనం మంచిది సైజు చూసి 100 రూపాయలు పెంచాను కొనుక్కుంటే అమ్మేటప్పుడు కూడా అంతే పెంచాము
మనం ఈ పిల్లని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, కొనుక్కునేటప్పుడు సంతలో గానీ రైతుల దగ్గర గానీ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఒక 50-60 దొలకు వస్తుంటారు సార్ వాళ్ళు. ఆ కట్టలో నాకు ఒక 20 పిల్లలు కావాలా, ఏ రేట్ అయితే ఇస్తావు, నాకు 20 తరుగులు వద్దు మెండు కావాలా, నేను గుంజుకున్న పిల్లలు ఎట్లా ఇస్తావు అనేది చూసి మనం మంచిగా 50 పిల్లలు గుంజుకోవాలి. అట్లా గుంజుకుంటే మనకి మనకాడ కూడా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఈ పిల్లను కొంటే ఖచ్చితంగా లాభం వస్తుంది అని మీకు ముందే అర్థం అయితుంటది. చూడగానే చూడగానే పిల్ల మనకి మంచిగా భారం ఉంటది, ఇది నేపితే మనకి మంచిగా తేలి వస్తుంది అనేది అర్థమైంది పిల్ల. దాన్ని బట్టి చూసుకుంటాం. అది మీకు ఎలా తెలుసుకుంటారు సార్? మీరు ఎప్పుడు మేము మేపుతుంటాం కాబట్టి ఈ రంగు పిల్ల అయితే మంచిగా మనకి తేలి వస్తుంది, బాగుంటది, మార్చర్ల ఫ్రీడ్ అయితే పిల్ల తొందరగా ఎదుగు వస్తుంది, సడింపు బాగా వస్తుంది అనేది దాన్ని బట్టి అర్థం చేసుకుని కొనుక్కోవాలి. ఏ రకం అయితే బాగుంటాయి సార్ గొర్రెలు పెంచుకోవడానికి? పొట్టేళ్ళు గానీ గొర్రెలు గానీ మాచర్ల ఫ్రీడే సార్ మంచిగా బాగా ఎదుగుదల, జీవం రంగు ఉంటది. మనకి కాట రావాలన్నా, రేపు పిల్లల కింద మేమైతే గొర్రెల మీదకి పోవాలన్నా మంచి తౌర్లు అయితే మాచర్ల ఫీడ్ బాగుంటుంది. మాచర్ల ఫీడ్ వాటి రేట్లు కూడా మీరు ఇప్పుడు చెప్పిన 6,000-7,000 ఇలానే ఉంటాయా సార్? వాటికంటే మన పల్ల పిల్లల మీద రేట్ ఎక్కువ సార్. ఈ 12,000 ఉంటాయి, 13,000-14,000 ఉంటాయి. 1,000 రూపాయలు జత తేడా ఉంటుంది వాటికి. అంటే పమ్మేటప్పుడు కూడా ఆ తేడా మీద అమ్ముతుంది. అవి 12,000 అమ్ముతాయి, 14,000 అమ్ముతాయి. అందుకనే నేను ఒక శాలిటీ వచ్చేసి ఒక శాలిటీ వచ్చేసి అవి పిల్ల 12,000 అది అమ్మినాం అనుకో, ఇది 13,000-14,000 అమ్మిద్ది. ఆ తేడా ఉంటుంది వాటికి. అంటే ఈ మెయింటెనెన్స్ అయితేమే ఆ పిల్లను కొన్నప్పుడు అయితేమో మొత్తం ఒక 7,000-8,000 వచ్చినా కూడా మీరు 12,000 అమ్ముకున్నా కూడా ఒక శాలిటీ మీద 4,000 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. సంవత్సరానికి మీరు ఎన్ని బ్యాచ్లు తీసుకుంటారు సార్? 6 బ్యాచ్లు వస్తుంటే పోతుంటే లెక్క ఏమండదు సార్. నేను తీసుకుంటే ఒక్కోసారి తోలక రాగానే మళ్ళీ అమ్మటే పోతుంటాయి. ఒకసారి వారం ఉంటాయి, ఒకసారి నెల ఉంటాయి, అత్త సీజన్ బట్టి. ఒకసారి అత్త బండి వస్తుంటేనే ఫోన్లు వస్తుంటే ఆర్డర్ ఫోన్ చేయగానే వచ్చి ఎత్తుకుని పోతానే ఉంటాయి అమ్మటే. ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుని పో. అదేలే ఇప్పుడు నిన్న కూడా నా ముందే ఒక 20 శాలిటీలు ఉదయం సాయంత్రం ఒక 20 శాలిటీలు వచ్చినాయి సార్. ఉదయం 20 శాలిటీలు అక్కడ మన అక్కడ సంగారెడ్డి అమ్మిన లేపటానికి తీసుకున్నారు సార్. మాచర్ల సీడ్గా ఫీడ్ కావాలని వాళ్ళు నచ్చి కొనుక్కున్నారు మంచిగా. అవునవును, అక్కడ పోయి మంచిగా వాళ్ళకి అన్ని విధాలకి ఈ రకంగా మేపాలని చెప్పి వచ్చిన, నన్ను తీసుకుని కూడా వెళ్ళారండి అక్కడికి. అవునవును, పోయి మంచిగా ఇట్లా మేపాలని చెప్పి వచ్చిన. మళ్ళీ నైట్ ఇక్కడ ఇంటికాడే మళ్ళీ 20 శాలిటీలు పోయిన ఆర్డర్లు అని పంచం రోజులు తీసుకున్నారు. ఉదయం 20 శాలిటీలు నా ముందు అమ్మారు, మళ్ళీ నైట్ 20 శాలిటీలు అమ్మారు, మొత్తం 40 శాలిటీలు ఒక రోజే అమ్మారు. 40 శాలిటీలు ఒక రోజే పోయింది. వాటి మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది సార్? అతనే ఉంటది సార్, మనకింగా వచ్చి చేసేది అదే పని కాదనా. మనకి ఎట్లా అమ్ముకున్నా ఎమ్మటే అడదిచ్చి అమ్ముకున్నా పిల్లకి 500-1,000 రూపాయలు చూసుకుని ఇస్తాను. మనం కొనే దాన్ని బట్టి ఆడ జాగ్రత్త కొనుక్కుంటే ఒక 1,000 ఉంటుంది జాతకి. మనం కొద్దిగా జాగ్రత్త అమ్మటం అమ్ముకోవటం అట్లా వాళ్ళ చూసుకొని ఒక కట్ట మీద కట్ట ఒక 40 శాలిటీలు వచ్చినాయి అనుకో, ఒక 20,000 15,000 ఒక 30,000 అటు చూసుకొని ఇస్తాను. మన అంటే మీరు తెచ్చిన తర్వాత వెంటనే బేరం వస్తే వరకు ఒక 1,000 రూపాయల వరకు ప్రాఫిట్ చూసుకొని ఇస్తారు. ఒక 2-3 నెలలు మేపితే వరకు దాని మీద ఒక 4,000-5,000 ప్రాఫిట్ ఉండేలా చూసుకుంటారు. మరి దాని ఖర్చు మందులు ఖర్చు ఉంటాయి కదా సార్, ఈ మేత ఇవన్నీ. అవునవును, మీ చాకిరి చూసుకొని పిల్లకి ఒక 2,000-3,000 అట్లా చూసుకొని అమ్ముతాం. దాన్ని బరువును బట్టి సైజు పెరిగే కొన్ని డబ్బులు పెరుగుతుంటాయి. దాని వెయిట్ పెరగడానికి ఏమైనా ట్రిక్స్ ఉంటాయా సార్? మీ అనుభవంతో ఒక చిన్న సొల్యూషన్ చెప్పండి. అనుభవం పెరగటానికి మందులే, మనం బలం టానిక్లు మంచిగా ఆహారం ఇస్తుంటే పిల్ల అరుగుదల అయ్యి మంచిగా మంచి మేత మేత ఉంటుంది, అరుగుదల ఉంటుంది, ఎదుగుదల బాగా వస్తుంది. మందులు మట్టికి తప్పనిసరిగా పోయాల, ఫస్ట్ నట్ల మందు ఇచ్చుకోవాలి, తర్వాత టానిక్లు. పోతే మట్టికి మన ఉసామీన్ అనేది బాగా మిల్లర్ మిక్చర్కి వెళ్తుంది, దాంట్లో బాగా సడింపు అనేది మాసం ఒక్క సైజు వస్తుంది, బాగా సడింపు తోకం వస్తుంది. వెటర్నరీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడా సార్? మీకు ఏమన్నా ఉన్నారు సార్? మాకు ఇక్కడ పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ గుడిబండ గ్రామం ఉంది. ఏదన్నా మనకి తేడా ఉన్నా డాక్టర్ ఫోన్ చెప్పి వచ్చి ఇంజక్షన్ చేస్తున్నాడు, ఏదన్నా మాకు సలహాలు చూపుతుంటే ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఆయన ద్వారా కొన్ని తెలుసుకొని చేస్తాను. ఇంకా వాళ్ళు అందుబాటులో లేని పక్షంలో పక్కనే 6 కిలోమీటర్ల కోదాడు, అక్కడికి వెళ్ళి హాస్పిటల్ నటరాజు కాడికి పోతే ఆయన ఏదైనా ఇది చేయాలి ఇది చేయాలని దాన్ని వాట్సాప్ లో పెట్టి ఆయనకి ఈ పొజిషన్ ఎట్లా ఉంది, ఎట్లా దగ్గుతుంది, ఎట్లా మేత మేయట్లని చూపిస్తే దాన్ని బట్టి మందులు ఇచ్చి మేము తీసుకొచ్చి ఇంజక్షన్ వాడతాం. కొత్తగా ఈ పొట్టేళ్ళు పెంపకం రంగంలోకి రావాలనుకునే కొత్త రైతులకి మీరు ఎలాంటి జాగ్రత్తలు సలహాలు సూచనలు ఇస్తారు సార్? మంచిగా మేత ఉండాలి సార్. ముందు మెయిన్ మనకి పుష్కరంగా అయి మేయటానికి మేత మంచిగా ఉండాలా,
షెడ్ ఉండాలి మంచిగా. షెడ్ ఉండి ఫస్ట్ పిల్లలు తెచ్చుకోగానే పీపీఆర్ టీకాలు మరి తప్పనిసరి వేసుకోవాలి. తర్వాత మధ్య మళ్ళీ కొద్ది బొబ్బ అనేది వస్తుంది, దానికి కూడా టీకాలు వేపుకోవాలి. 20 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒక టీకా వేపుకుంటే ముందు ఈ టీకాలు వేపుకున్నాక మనకి అభ్యంతరమే లేదు సార్, మంచిగానే ఉంటాయి ఆ పిల్లలు. ఆహారం ఇచ్చుకుంటే మంచిగా మేపుకుంటే ఎంత మనం ఉపదేశం చెప్తే అంత ఉపదేశం ఉంటుంది. పొట్టేళ్ల పెంపకంలో చలికాలం కానీ వానాకాలం కానీ ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా సార్? వానాకాలం దోమలు ఉంటాయి సార్, దోమలు ఫ్యాన్లు బిగించుకోవాలి, లేకపోతే పిల్లలు నిద్రపోనియకుండా రక్తం అంత లాగి బరువు తగ్గుతుంది. అప్పుడు ఫ్యాన్లు బిగించుకోవాలి. ఫ్యాన్లు ఉంటే మటుకి పిల్లలు మంచిగా ఇప్పుడు మేసిన మేత ఏముంది తెల్లవాళ్ళు దులుపుకోవడం అవి కొడతా ఉంటే నిద్రపోవద్దు జీవం. నిద్రపోయినప్పుడు ఆహారం మంచిగా పుష్టిగా ఉండదుగా. అవును, అందువల్ల ఫ్యాన్లు బిగించుకుంటే ఇంకా మంచి ప్రశాంతంగా ఉంటాయి పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ పొట్టేళ్ల పెంపకం గురించి, మీ ఫామ్ గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని వివిఆర్ తెలుగు ఛానల్ ద్వారా మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే.